నమస్కారం. నా పేరు ఉగ్ర నరసింహ. మడకసిర ఒక్క మరియు సుగంధ ద్రవ్యాల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ని. ఈరోజు ఒక్క సాగులో ఎటువంటి మెలకువలు పాటించాలి, ఒక్క సాగులో ఏ పద్ధతులతో సాగు చేస్తే మంచి దిగుబడి సాధిస్తాం అని చెప్పేసి ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. ఈరోజు ఒక్క సాగులో ముఖ్యంగా ఈ విత్తన దశ అనేది, విత్తన సేకరణ అనేది చాలా ముఖ్యము. విత్తనాలను సేకరించి మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు సేకరించి ఆ విత్తనాలని మనము నర్సరీ చేసుకుని సాగు చేసినట్టయితే మనకి 90% అక్కడే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా చాలామంది రైతులు తప్పు చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు సేకరించకుండా కనీసం 40 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి చెట్ల నుంచి విత్తనాలు సేకరించాలి. ఆ విత్తనాలు కూడా ఇప్పుడు సీజన్ను ఇక్కడ నుంచి నవంబర్ నెల వరకు విత్తనాలు దొరుకుతాయి. అటువంటి విత్తనాలు సేకరించి ప్రతి రైతు సొంతంగా ఇలా ప్యాకెట్లోకి వేసుకొని నర్సరీ చేసుకోవాలి. ఈ సాధారణంగా మనకి విత్తనాలు మొలక రావాలంటే 65 రోజులు పడుతుంది. 65 రోజుల వరకును మనం ఒక బెడ్ చేసి ఇసుకలో బెడ్ చేసి ఆ ఇసుక లోపల మనము విత్తనాలు మూసి పైన కొద్దిగా మట్టేసి దాన్ని నీళ్లు చిలకరిస్తూ ఉంటే 65 రోజులకి మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మనము ఇలా ప్యాకెట్లు తీసుకుని కవర్లో మట్టి నింపి ఆ ప్యాకెట్లోకి వేసుకోగలిగితే ఒక సంవత్సరానికి మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు మనకి నారు దొరకడం జరుగుతుంది. కలిగినటువంటి మొక్క ఇది చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఈ సంవత్సరం మొక్కని మనం ఈరోజు ఇక్కడ మన రైతు నాటుకున్నాడు. ఇక్కడ మామూలుగా 9x9 నాటుకుంటారు. 9x9, 9x8 నాటుకుంటే బాగుంటుంది. పేరు సిహెచ్ నాగరాజ, గౌడనకుంట గ్రామము, మడక్ అమరాపురం మండలం. ఈ ఒక్క పంట
ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కావాలంటే ఒక కాయ తీసుకొని అది భూమిలో నాటితే 6 నెలలకి మొలకెత్తుంది. 6 నెలల తర్వాత ఇంకొక దొర పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత 2 ఏళ్ళకి అది చెట్టు వస్తుంది. ఆ చెట్టు వచ్చిన తర్వాత వేరే దగ్గర తిరుగు సాల్కి వేసిస్తాము. అది వేసేసిన తర్వాత 5 ఏళ్ళకంతా పంట వస్తుంది. పంట మాకు అంత ఖర్చు 1 ఎకరానికి 20-30 వేల వరకు ఖర్చు వస్తుంది. దానంతా కోసుకొని వచ్చి ఇక్కడ అంతా రెడీ చేయాలంటే 1 క్వింటాల్కి 1000 రూపాయలు, పచ్చిది అయితే 200-250 పైన వస్తుంది. మామూలుగా ఎండి అంతా రెడీ చేసేదానికి 1000 రూపాయల వరకు వస్తుంది. దీని ఖర్చు తిరిగి మార్కెట్కి తీసుకొని పోవాలంటే మాకంతా కర్ణాటక పోవాలా, ఇకెక్కడ ఆంధ్రాలో ఎక్కడా లేదు. మాకు ఈ సౌకర్యం ఈ ఇక్కడంతా మడకశిర తాలూకు అంతా ఫుల్ ఒక్క పంట ఉంది. మేము ఎప్పుడు తీసుకొని పోవాలంటే కర్ణాటకే పక్క స్టేట్కి పోవాలా. మాకు ఇది సౌలభ్యం చేస్తే రైతులకంతా చాలా ఈజీ ఇస్తుంది. 100-120 కిలోమీటర్ పైన పోవాలా, ఎక్స్పెండేజర్ అంతా మాకు ఎక్కువ వస్తుంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి మా అమరాపురం చుట్టుపక్కల ఎక్కడన్నా మార్కెట్ చేస్తే మాకు మంచి బెనిఫిట్ ఉంటుంది. మాకు ఆవరేజ్ మీద ఇదే దీనికే ఎక్కువ రేటు దొరికేది. కాకపోతే ఇప్పుడు ఉండే దాంట్లో షూమొగ్గ మార్కెట్ది తక్కువ మా ఏరియాలో చేసేది, ఉంటేనే ఎక్కువ. ఇంకా చూరు వచ్చి వేసుకునేదానికి మాత్రం చేస్తుంటాం. ఇది 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 ప్రతి చోట దొరుకుతుంది. ఇది ప్రతి చోట తింటారు, ప్రతి చోట. ఈ మామూలుగా పెండ్లలోను అన్నిట్లోనూ శుభకార్యాలకు వాడేది ఇదే చూరు అనేది. దీన్ని ఉండని ఒక 3 భాగాలు బిల్డలు చేసి దాన్ని మళ్ళీ 4-5 భాగాలు చేస్తాము. 4-5 భాగాలు చేస్తే ఇది ఈ రకంగా వస్తుంది. దీన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత ఎండబెడతాము. ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత 2 రోజులు ఎండితే ఇది చాలు. ఉంట మాత్రము అది 6-7 రోజులు ఎండబెట్టాలా. ఈ ఇది మాత్రం ఒకరోజు బాగా ఎండ ఉంటే 1 రోజు, లేకపోతే 2 రోజులు. ఎండిన తర్వాత వచ్చిండే నీళ్ళను బాగా కాస్తే కలర్ పాలన వస్తుంది. దాంట్లోనే దాన్ని కలర్ చేసి మార్కెటింగ్ ఇదైతే ఎక్కడైనా మార్కెట్ చేసుకోవచ్చు అన్నమాట.